ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఈ పార్కుల ఏర్పాటుపై కసరత్తు చేస్తామన్నారు ఆయన. గ్రామాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తామన్నారు. హార్టికల్చర్, ఆక్వా పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ సాయంతో రైతులకు లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు చెప్పారు. గురుకుల బీసీ స్కూల్లో విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు గురుకుల పాఠశాలలను ఎత్తివేసేందుకు యత్నించి కుప్పకూలాయని అన్నారు. బీసీల ఓట్లతోనే సీఎం అయిన రేవంత్ రెడ్డి గురుకులాల విషయంలో అలాగే ఆలోచిస్తే అధోగతి పడుతుందని హెచ్చరించారు. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారంలో బాధితురాలు వరలక్ష్మికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వరలక్ష్మిని వైద్య పరీక్షల కోసం తిరుపతి ఈస్ట్ పోలీసులు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు రుజువు చేసే ఆధారాలను కావాల్సిన పరీక్ష వైద్యులు నిర్వహించారు. రిపోర్టులు వచ్చాక పోలీసులకు ఇస్తామని డాక్టర్ పార్థసారథి తెలిపారు. ఎఫ్టీఎల్ పేరిట ఇళ్లను కూల్చేయడం తగదని ఎస్ఐటి హౌసింగ్ సొసైటీ సభ్యులు ఖండించారు. రిటైర్ అయ్యాక వచ్చిన సొమ్ముతో అన్ని అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చేయడంపై ఫ్లాట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన 236 మంది పేద మధ్యతరగతి వారు సున్నం చెరువు వద్ద 1993లో ఫ్లాట్లు కొన్నట్టు చుక్క కొండయ్య సదానందం తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో ముస్లింలు నిరసన చేశారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా కొత్త చట్టాలు తేవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ ఉపసంహరించకపోతే భారీ ఆందోళన చేపడతామని తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బాకరపేట ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారును ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. కలకడ నుంచి చెన్నైకి టమోటా లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఓ కారును బైక్ను ఢీకొట్టి కారుపై బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. చంద్రగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. విజయవాడ వరద బాధితుల సహాయానికి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బీవీ రాజు విద్యాసంస్థల చైర్మన్ విష్ణురాజు ముందుకొచ్చారు. సీఎం సహాయనిధి కోసం ఆయన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరానికి 25 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. విరాళం ఇచ్చిన విష్ణురాజును కలెక్టర్ నాగరాణి అభినందించారు. విజయవాడ వరదలను చూసి చలించిపోయానని విష్ణురాజు అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని భ్రమరాంబిక కాలనీ సమీపంలో అక్రమ నిర్మాణాలను పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. హైడ్రా అధికారులు ఒక పక్కన కొరడా జులిపిస్తున్న కొందరు భూములు కబ్జాలు చేసి ఇల్లు నిర్మించి అమ్ముతుండటంతో కూల్చివేశారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా బైంసాలోని స్కూల్ విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనం, వ్యాసాలు, నృత్య పోటీలు నిర్వహించారు. విజేతలకు బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు బహుమతి ప్రదానం చేశారు. గణేష్ పండుగ విశిష్టత, సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులకు వివరించారు. డిఆర్డీఎల్ కాలనీలో 28వ గణపతి ఉత్సవాలు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. గణపతి ఉత్సవాలలో భాగంగా 108 రకాల ప్రసాదాలను స్వామికి కాలనీ వాసులు సమర్పించారు. భవితరాలకు హిందూ ధర్మం గొప్పదనం తెలిసేలా పండుగలు నిర్వహిస్తున్నట్లు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీ మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, 31వ వార్డు కౌన్సిలర్ గింజపల్లి వెంకట్రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రాఘవరామ్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో వారు మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.